Hi friends, welcome to Job Updates in Telugu. Friends, Syndicate Bank. So, this is a Government of India undertaking. This is work. This is the PG diploma. PO ఉద్యోగం పొందడానికి నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు అయితే ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఇప్పుడు మనం చూద్దాం ఫ్రెండ్స్ బ్యాంకింగ్ రంగంలో ప్రధానమైన పీజీ డిప్లొమాతో పాటు ఉన్నతమైన ఉద్యోగాన్ని కూడా అందించే ప్రకటన సిండికేట్ బ్యాంకు విడుదల చేసింది సాధారణ డిగ్రీ ఉంటే చాలు సమాజంలో మంచి హోదాను పొందే అవకాశం చేతికందినట్లే ఫ్రెండ్స్ సో ఈ నోటిఫికేషన్ ఎవరో మిస్ చేసుకోవద్దండి తప్పకుండా అందరూ అప్లై చేయండి అలాగే ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటైన సిండికేట్ బ్యాంకు 500 ప్రొబిషనరీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది పరీక్షల్లో ఎంపికైన అభ్యర్థులు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ కోర్సు చదవాల్సి ఉంటుంది విజయవంతంగా ఈ కోర్సును పూర్తి చేసిన వారికి ప్రొబిషనరీ ఆఫీసర్ లేదా అసిస్టెంట్ మేనేజర్ హోదాతో సిండికేట్ బ్యాంకులో తీసుకుంటారు సో చూసారు కదా ఫ్రెండ్స్ సో వన్స్ మీరు ఈ కోర్సు అనేది కంప్లీట్ చేస్తే మీకు ప్రొబిషనరీ ఆఫీసర్గా లేదా దీన్ని అసిస్టెంట్ మేనేజర్ హోదాతో మీకు ఉద్యోగం అనేది సిండికేట్ బ్యాంకు కల్పిస్తుంది అయితే దీనికోసం మీరు ఒక ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుంది ఈ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమాకి మీరు జాయిన్ అవ్వాలంటే ఆ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వారిని సో సిండికేట్ బ్యాంక్ సెలెక్ట్ చేసి వాళ్ళకి ఏదైతే ఈ పీజీ డిప్లొమా ఉందో దానికి పంపించడం జరుగుతుంది అది ఎక్కడ ఉంటుందంటే పీజీ డిప్లొమా మీరు మణిపాల్ అకాడమీ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇక్కడ జరుగుతుంది ఓకే అది బెంగళూరులో ఉంది సో ఓకే ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వస్తే చూడండి 2/1/2018 స్టార్ట్ అయ్యాయి ఆన్లైన్ పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చి 2/1/2018 నుంచి 17/1/2018 లోపు మీరు చేయాల్సి ఉంటుంది లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చి 17/1/2018 లాస్ట్ డేటు మీరు అప్లై చేసుకోవడానికి సో కాల్ లెటర్స్ ఆఫ్టర్ సో ఫిబ్రవరి 5 పైన మీకు హాల్ టికెట్స్ అనేవి రావడం జరుగుతుంది అలాగే 18 ఫిబ్రవరిన మీకు ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తామని ఇక్కడ మనకి మెన్షన్ చేశారు అలాగే సో ఎవరెవరికి ఎన్ని ఎంతమందిని సెలెక్ట్ చేస్తారు ఏ ఏ క్యాస్ట్ నుంచి ఎంతమందిని తీసుకుంటారు వాళ్ళు అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో మొత్తం అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ వచ్చి 252 వాళ్ళు సెలెక్ట్ చేస్తారు ఓబీసీ క్యాండిడేట్స్ని 135 ఎస్సీ వాళ్ళని 75 ఎస్టీ వాళ్ళని 38 ఇలా టోటల్ 500 వాళ్ళు ఈ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కంప్లీట్ చేయడానికి వాళ్ళు తీసుకుంటారు అయితే మినిమం ఏజ్ ఎంత ఉండాలి అంటే 20 ఉండాలి మ్యాక్సిమం ఏజ్ వచ్చి 28 ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అది ఎప్పటికీ అంటే చూడండి ఇక్కడ 1/10/2017 ఈ ఏజ్ ఓకే సో మనకి ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ జనరల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది సో డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు వీరికి అప్లై చేసుకోవచ్చు సో డిగ్రీలో 60% అనేది మార్క్స్ మీరు గెయిన్ చేసి ఉండాలి అలాగే ఎవరైతే ఎస్సీ ఎస్టీ పర్సన్ విత్ డిజాబిలిటీ ఉంటారో వాళ్ళకి 55% మార్క్స్ ఉన్నా కూడా అప్లై అనేది చేసుకోవచ్చు అలాగే సో ఇక్కడ మనకి ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి ఇవ్వడం జరిగింది సో మనకి ఆల్రెడీ ఏజ్ డిస్కస్ చేసాము సో మినిమం ఏజ్ 20 మ్యాక్సిమం 28 వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి 5 రిలాక్సేషను అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎవరైతే నాన్ క్రిమి లేయర్ ఓబీసీలో నాన్ క్రిమి లేయర్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి 3 రిలాక్సేషన్ ఉంటుంది ఎక్స్ సర్వీస్ మెన్స్కి 5 రిలాక్సేషన్ ఉంటుంది అలాగే ఆల్ పర్సన్స్ హూ హ్యావ్ ఆర్డినరీ సో జమ్మూ అండ్ కాశ్మీర్ వాళ్ళకి 5 రిలాక్సేషను పర్సన్ విత్ డిజాబిలిటీ వాళ్ళకి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఉంటే 15 ఓబీసీ క్యాండిడేట్ అయ్యి పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ అయింటే 13 జనరల్ క్యాండిడేట్ అయ్యింది పీడబ్ల్యూ అయింటే 10 ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది సో నేషనల్ ఇండియన్ నేషనల్ అయిన వాళ్ళే ఈ పోస్ట్కి అప్లై చేయాల్సి ఉంటుంది అని కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు ఇవన్నీ ఇంపార్టెంట్ సో మీరు అప్లై చేసేటప్పుడు వీటిని చదువుకోవాల్సి ఉంటుంది అయితే ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఓబీసీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్ వీళ్ళ ద్వారా పొంది ఉండాలి అని కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు సో రెవెన్యూ ఆఫీసర్ నాట్ బిలో ద ర్యాంక్ ఆఫ్ తహసీల్దార్ సో తహసీల్దార్ కంటే పై అధికారుల దగ్గర నుంచి మీరు ఈ ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్ అనేది లేదా ఓబీసీ సర్టిఫికేట్ అనేది పొంది ఉండాలి సో ఎలా అప్లై చేయాలి అనేది కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు సో అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఆ తర్వాత మీరు పేమెంట్ ఆఫ్ ఫీజు చేయాల్సి ఉంటుంది అది ఎప్పటిలోపు అంటే 2వ తేదీ స్టార్ట్ అయితే 17 మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అలాగే చూడండి ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ ఫీజు అప్లికేషన్ ఫీజు అంటాము సో అప్లికేషన్ ఫీజు అనేది మనకి ఇక్కడ ఎంత అనేది ఇవ్వడం జరిగింది ఎవరైతే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు 100 పే చేయాలి జనరల్ అండ్ అదర్ క్యాండిడేట్స్ 600 అనేది పే చేయాల్సి ఉంటుంది సో అప్లై చేసుకునే లింక్ నేను కింద వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి మీరు పొందగలుగుతారు సో ఆన్లైన్ మోడ్లో మీరు పేమెంట్ అనేది చేసుకోవచ్చు
సో డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చి ఫిబ్రవరి 18వ తేదీ ఉంటుంది అని కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో హాల్ టికెట్స్ వచ్చి 5 ఫిబ్రవరి పైన మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అని కూడా మనకి డేట్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే చూడండి, సింపుల్ ఎగ్జామినేషన్ అనేది మనకి ఇక్కడ కనెక్ట్ చేశారు చూడండి. సో ఫస్ట్ మనకి ఆబ్జెక్టివ్ టెస్ట్ ఉంటుంది, అందులో రీజనింగు, యాప్టిట్యూడ్, ఇంగ్లీషు, జనరల్ అవేర్నెస్ ఉంటాయి. సో ఈచ్ పార్ట్ నుంచి 50-50 క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. మ్యాక్సిమం మార్క్స్ వచ్చి 50, 2 అవర్స్ ఎగ్జామినేషన్ డ్యూరేషన్ ఉంటుంది. దాని తర్వాత మనకి డిస్క్రిప్టివ్ టెస్ట్ ఉంటుంది ఆన్లైన్లో, ఇది ఇంగ్లీష్లో ఉంటుంది. సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇందులో 2 ఉంటాయి. సో ఎస్ఏ లేదా లెటర్ రైటింగ్ అనేవి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ దీనికి 50 మార్క్స్ అనేవి కేటాయించారు. సో డ్యూరేషన్ వచ్చి హాఫ్ ఎన్ అవర్లో దీన్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో తర్వాత మనకి, సో ఇక్కడ మనకి జనరల్ అవేర్నెస్లో మెయిన్గా బ్యాంకింగ్ పైన కాన్సన్ట్రేట్ చేసే అవకాశం ఉంది, ఎందుకంటే ఇది బ్యాంకింగ్ సంబంధించిన ఎగ్జామినేషన్ కాబట్టి. సో దాని తర్వాత మనకి పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. పర్సనల్ ఇంటర్వ్యూ కంప్లీట్ లేదా గ్రూప్ డిస్కషన్, సో పర్సనల్ ఇంటర్వ్యూ లేదా గ్రూప్ డిస్కషన్ అనేది ఉంటుంది అని ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. సో మీరు వన్స్ మీరు పీజీ డిప్లొమా చేయడానికి మీ ఓన్ డబ్బులే మీరు ఖర్చు చేయాల్సి ఉంటుంది. సో వాళ్ళు కోర్సుకి డబ్బులు అయితే కట్టరు, మీ ఓన్ డబ్బులతో కట్టాల్సి ఉంటుంది. అయితే వాళ్ళ లోన్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, అది కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వస్తే చూడండి, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరంలో మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఉన్నాయి. ఇక తెలంగాణ విషయానికి తీసుకుంటే సో తెలంగాణలో మనకి హైదరాబాదు, కరీంనగర్, ఖమ్మం, వరంగల్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో అన్ని రాష్ట్రాల్లో కూడా ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయి. ఎవరైనా తెలుగు వాళ్ళు బయట రాష్ట్రాల్లో ఉంటే కూడా అక్కడే మీరు ఎగ్జామినేషన్స్ అనేది రాసుకోవచ్చు. స్పెషల్గా తెలుగు రాష్ట్రాల్లో రాయాలనేది ఏమీ లేదు. ఓకే, సో ఇది ఫ్రెండ్స్, సో మనకి ఈ సిండికేట్ బ్యాంక్ సంబంధించిన పీజీ డిప్లొమా విత్ జాబ్ నోటిఫికేషన్. సో ఇలాంటి మరిన్ని ఫ్లాష్ జాబ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో ఈ వీడియోస్ షేర్ చేయండి. సో వాళ్ళు కూడా ఎవరైనా జాబ్స్ కోసం ట్రై చేస్తుంటే, అలాగే ఎవరైనా గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకి ఈ ఛానల్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.